అందరికీ మరణాత లెంటులోని మొదటి ఆదివారము అంశము వద్యస్తంభము వాక్యము ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 34వ వచనము ప్రార్థన తండ్రి మా నిమిత్తమై వదింపబడిన తండ్రి నీకు నమస్కారములు మా కొరకు వ్రేలాడిన నీ రూపమును చూచి మా పాపపు బ్రతుకు చాలించుకొను కృప దయచేయుము నేటి దిన సిలువ ధ్యానమును మా అంతరంగములకు మార్పు కలిగించునట్లుగా చేయుమని యేసు నామమున అడుగుచున్నాము ఆమేన్ యేసు ప్రభువు పలుమారులు యెరూషలేమునకు వెళ్ళుచున్నారు వెళ్ళినప్పుడెల్లా ఏదో ఒక గొప్ప కార్యము చేయుచుండెను యెరూషలేము గొప్ప రాజులు ఏలిన పట్టణము మన ప్రభువు తెచ్చిన గొప్ప రక్షణ కార్యము అక్కడనే జరిగినది నజరేతులో నుండి ఏ మంచి రాదన్నారు కానీ మన ప్రభువు పుణ్యపురుషుడు గనుక ఆయన అచ్చటనే పెరిగినాడు యొర్దాను నదిలో మన ప్రభువు బాప్తిస్మము పొందినారు యెరూషలేములో మన ప్రభువు అనేక పుణ్యకార్యములు చేసినారు మొదటిసారి యెరూషలేమునకు యేసును తీసుకొని వెళ్ళినప్పుడు సుమయోను మరియమ్మతో చెప్పినది నీ కడుపులో నుండి ఖడ్గము దూసికొని పోవును సుమయోను యేసు ప్రభువుని చూచిన తరువాత తన బ్రతుకు చాలించుకున్నాడు మనము మన ప్రభువుని మొదటిసారి చూచి మన పాపపు బ్రతుకు చాలించుకున్నామా యేసు ప్రభువు ఎక్కడుండవలెనో అనగా ఎచ్చట అవసరమో అచ్చటనున్నారు దేవుని కుమారుడు దేవుని ఆలయములోనే ఉంటాడు యేసు ప్రభువు కొరడాతో దేవాలయములోని వర్తకమంతటిని పారదోలెను మనము మన బిడ్డలందరినీ ఎంత ప్రేమించినను వారిలో తప్పు కనబడగా వారిపైని బెత్తము వాడుదుము ఈ సిలువ ధ్యాన కాలములో మన పైరూపము కాదు హృదయమును మార్చుకొనవలెను ప్రభువునందు మనము విశ్వాసముంచుకున్నట్లయితే మనము మన చిక్కులలో నుండి శ్రమలలో నుండి తిరిగిలేతుము మహిమను పొందుదుము ఆయన మహిమ ఎదుట ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషము కూడా సరిపోదు అని భక్తులైన వారు అనిరి ఈ లోకపు బ్రతుకు నీడవలే గతించిపోవును గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుట గొంగళి పురుగు మనలోని చెత్త చదారము అనగా పాత జీవితమునకు అనగా ఇహలోక జీవితముతో సమానము సీతాకోక చిలుక పరలోక జీవితమునకు అనగా మహిమ జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది సిలువ వేయబడుట ద్వారా మనకు రక్షణ వచ్చియున్నది సిలువ అనగా కొరత లేక వధ్యస్తంభము క్రిస్మసు క్రీస్తు జన్మదినము మంచి శుక్రవారము క్రీస్తు చనిపోయి రక్షణ ఇచ్చిన దినము మంచి దినము మహాదినము ఈస్టరు క్రీస్తు మరణము నుండి లేచిన దినము పెంతెకోస్తు సంఘస్థాపన దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినము సిలువ నిమిత్తము అనేకులు సిగ్గుపడుచున్నారు అయితే సిలువ వల్లనే రక్షణ వచ్చినది గాన సిలువను గూర్చి సిగ్గుపడకూడదు సిలువ అనగా కొయ్య అవిశ్వాసులకు ఇది వెర్రితనముగా కనబడును గాని విశ్వాసులకు ఇది తాళపు చెవి మోక్షములు చేరుటకు ఇది తాళము చెవి అని చెప్పవచ్చును దినమును గూర్చిన చేదస్తము విడిచిపెట్టవలెను బైబిలులో లేదని చేదస్తము విడిచిపెట్టవలెను యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆయనను దేవుడన్నారు యూదులను కుట్ర చేసిన సంఘమున వచ్చును ఈ దినములలో అనేకులు కుట్రదారులు బయలుదేరిరి వారి విషయమై క్షమించి ప్రార్థనలు చేయవలెను స్వంత శిష్యుడే ఆయనను అప్పగించినాడు స్వామి ద్రోహి అయినాడు ఈనాడు అనేకులు పేరుకు క్రైస్తవులు చేతులు బైబిలు గాని క్రియలు సాతాను క్రియలు వీరే స్వామి ద్రోహులు దేవుడు మనలను జ్ఞానవంతులను చేస్తే మనము అజ్ఞానముగా చేస్తున్నాము దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేసినాడు మనము అపరిశుద్ధత చేస్తున్నాము దేవుడు శక్తిమంతులను చేస్తే మనము నిస్సత్తువ కలిగించుచున్నాము దేవుడు మనలను స్వతంత్రులుగా చేసినాడు మనము బానిసలమవుతున్నాము దేవుడు మనకు క్రీస్తు సిలువ మీద చనిపోవుట ద్వారా రక్షణ ఇచ్చియున్నాడు ఈ మంచి శుక్రవారము మన బ్రతుకులో చాలా సంతోషించుచుండవలెను నాకు విమోచనము దొరికింది అని ఆనందించవలెను క్రొవ్విన దూడలు గంతు వేసినట్లు స్తోత్రములు చేయవలెను అట్లే సిలువలోని విమోచన అందుకొని ఆయనను స్తుతించు ధన్యత ప్రభువు మీకు దయచేయును గాక ఆమేన్ కీర్తన నారుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు
నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరు వాగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరు వాగలనా మూడు సిలువాలు మోసీతివా నాకై మూడు సిలువాలు మోసీతివా